Hello, lovely people. Welcome to Crazy Mummy and Allari Pillalu. This is my first vlog. Recently, we went to Langkawi Island. Langkawi Island, Malaysia, one of the famous islands. Langkawi lo most famous tourist spots, Sky Bridge, Eagle Point, Mangroves, Sridhi Museum. Idanni meer YouTube lo chustarandi. Kaani ee roju nenu vaatikanna special places ni chupidam anukunna. Ade Crocodile Park. Crocodile Park lo na starting point nunchi ending point daka 100 of crocodiles ni chusanandi. Sea water crocodile, salt water crocodile ani, aqua crocodile ani, సాయిల్ క్రొకడైల్ అని 12 feet క్రొకడైల్ కూడా చూశానండి. దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మన ఓన్గా మన చేతులతో క్రొకడైల్కి ఫీడ్ చేసుకోవచ్చు. 500 rupees పర్ పర్సన్ తీసుకుంటారు. మన ఓన్గా చికెన్ని వాటితో ఆడుకుంటూ ఫీడ్ చేయొచ్చు. కానీ నాకు కొంచెం భయం వేసిందండి. మా డాడీ అయితే సూపర్గా ఎంజాయ్ చేసేసారు. మా వారు క్రొకడైల్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు ఎన్ని క్రొకడైల్స్ వచ్చినాయో చూడండి. అవి ఫ్రెష్ వాటర్ క్రొకడైల్ అండ్ చాలా బేబీ క్రొకడైల్స్ అండి. అవి పెడుతున్నప్పుడు మేము బాగానే ఎంజాయ్ చేసాం. కానీ పిల్లల్ని తీసుకుని వెళ్ళినప్పుడు ఆ గ్రిల్స్లో నుంచి ఎక్కడైనా పడతారేమో అని చాలా భయం వేసిందండి. ఆ నెక్స్ట్ డే మేము వెంటనే ఐలాండ్ హోపింగ్కి వెళ్ళాం. ఐలాండ్ హోపింగ్లో మనకు ప్యాకేజ్ ఇస్తారు, 5 ఐలాండ్స్ని చూపిస్తారు. దాంట్లో మా మమ్మీ డాడీ లాహిరి లాహిరి లాహిరిలో అంటూ బోషికా చేసేసారండి. దాని పేరు కయాకింగ్ అంటారు. దాంట్లో మనకు ఒక బోట్ 2 పెడల్స్ ఇస్తారు. మనం ఎంత దూరం కావాలంటే ఎంతసేపు కావాలంటే అంతసేపు రోలింగ్ చేసుకుంటూనే ఉండొచ్చు. మేము మలేషియా వెళ్ళిన టైంలో అయితే జనరల్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఫస్ట్ డే నుంచి మా మమ్మీ చాలా డిసప్పాయింట్ అయ్యారు. సూర్యుడిని మొక్కుతూనే ఉన్నారు. అంతే ఇంకా సూర్యుడు తగ్గేదలే అంటూ మాట్లాడి నెట్టుకు వచ్చి వచ్చున్నారు. అంతే ఫుల్ మాకు ఎండ సురు సుమ్మైపోయింది. అంతే మేము ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ తీసుకున్నాం. మీరు చూస్తున్నారే అది ఏటీవీ రైడ్. ఆ ఏటీవీ రైడ్లో మేము ఆర్చరీకి వెళ్ళాము, స్కై బైక్కి వెళ్ళాము, తర్వాత వాటర్ఫాల్కి కూడా వెళ్ళాము. ఏటీవీ రైడ్లో అయితే చాలా స్లోప్స్ వచ్చినాయండి. కొంచెం మమ్మీ చాలా భయపడ్డారు. మమ్మీయే కాదు నేను కూడా భయపడ్డాను. ఇక్కడ మా ఇద్దరు పిల్లల్ని ఒకలేమో మమ్మీ వాళ్ళు తీసుకున్నారు, ఒకలేమో మేము తీసుకున్నాం. ఎందుకంటే ఈ బైక్ రైడింగ్ చాలా డేంజరస్గా ఉందండి. ఈ ట్రెక్కింగ్లో రోడ్డు మధ్యలో నుంచి కూడా మనం వెళ్ళాల్సి వస్తుంది. ఆ తర్వాత మేము వెళ్ళింది ఆర్చరీకి. మా వారు చూసారా ఏకలవ్య శిష్యులాగా గురియ పెట్టారు. బుల్లైకి తగులుతుందేమో అనుకున్నాను. అది కాస్త బాటమ్ లైన్ ఉన్న బ్లాక్ తెలియందండి. ఇంకా నా సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. ఫోటోకి పోజ్ ఒకటే ఇచ్చా, ఒక్కటి కూడా ఏం చేయలేకపోయాను. వాళ్ళు నాకు 10 to 15 times ట్రైస్ ఇచ్చారండి. కానీ నేనైతే ఒక్కటి కూడా చేయలేకపోయాను. ఆ తర్వాత మోస్ట్ ఎక్సైటింగ్ వచ్చేసి స్కై బైక్. స్కై బైక్ ఫస్ట్ చూసి మేము అంత ఎక్సైట్ ఫీల్ అవ్వలేదు. కానీ రైడ్ చేసేటప్పుడు అయితే సూపర్ ఉందండి. ఆ తర్వాత మా డాడీ కూడా సూపర్ జెట్ స్పేస్లో వచ్చేసారు. ఇంతకండి మీకేం డౌట్ రాలేదా? స్కై బైక్ అన్నావు, బైక్ ఎక్కడుందని నాకు కూడా తెలియదు. వాళ్ళ పేరు ఎందుకు పెట్టారో. మా డాడీ తర్వాత మా హస్బెండ్ రెడీగా ఉన్నారు ఈ స్కై బైక్ చేయడానికి. ఆయన అయితే ఒక్క డైరెక్షన్లో, మేమంతా ఒక డైరెక్షన్లో వస్తే తను మాత్రం రివర్స్ తిరిగిపోయారు. నాకు తెలిసి వెయిట్ వల్ల అని నేను తను అక్కడ కూడా కొంచెం టేస్ట్ చేశాను. మా హస్బెండ్ తర్వాత మా చిన్నోడు కూడా మేము కూడా చేస్తాను మమ్మీ అని చెప్పి వచ్చాడు. మేమైతే భయపడ్డాము, వాడు భయపడతాడేమని. వాడైతే సూపర్గా ఎంజాయ్ చేశాడండి. దన్యన్ అయితే వితౌట్ గ్యాప్ లేకుండా 2 times మళ్ళీ రైడ్ ట్రై చేశాడండి. థర్డ్ టైం కూడా వెళ్తానంటే మాకే టైం లేక వాడిని తీసుకొని వచ్చేసాం. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. ఆ డైనోసార్స్ మీరు చూస్తున్నారు కదండి, అది వచ్చి క్రొకడైల్ పార్క్లో. అండ్ బర్డ్స్ పార్క్ అయితే ఓపెన్ బర్డ్స్ పార్క్ అండి. మనమే డైరెక్ట్గా ఫీడ్ చేయొచ్చు ఓపెన్ బర్డ్స్ పార్క్లో కూడా. మ్యూజియం అయితే 3D మ్యూజియం అద్దరిపోయిందండి. 2 hours మీరు ఖచ్చితంగా స్పెండ్ చేయాల్సింది. అండ్ లంకావిలో ఇంకో స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి క్రూజ్. అది మీరు మిస్ అవ్వకుండా తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఇంకా మేము లంకావిలో చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాం. కానీ వీడియో తీసుకోవడానికి అయితే టైం అయితే కుదరలేదండి. నెక్స్ట్ టైం మరికొన్ని వీడియోలతో డీటెయిల్గా మీ ముందుకు వస్తానండి. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ కామెంట్ ఈ ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ వ్యూవర్స్, ఈ వీడియోకి తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.